మల్లా రాజేశ్వర రెడ్డి మాయాజాలం, కోట్ల దందాకు స్కెచ్ గర్భవతులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లలో చిల్లర వేషాలు, తమ్ముడితో మెడికల్ దందాలు న్యూట్రిషన్ కిట్ల టెండర్లు, రింగ్ మాస్టర్ పల్లా సోదరుడే, తమిళనాడు బ్లాక్ లిస్టెడ్ కంపెనీలకు టెండర్లు అప్పగింత సూత్రధారి రాజేశ్వర రెడ్డి, పాత్ర కృష్ణారెడ్డి, అర్హత కలిగిన 30 కంపెనీలకు ఆదిలోనే అడ్డుపుల్ల, పనికిరాని అనితా టెక్స్ కాటు ఎన్సీసీఎఫ్ కు ప్రయారిటీ, జేమ్ నిబంధనలకు పాత్ర 2:35 సూచన, 3:30కే క్లోజ్. కరెక్షన్ను జెమ్ ద్వారా చేయకుండా మెయిల్ ద్వారా సమాచారం. న్యూట్రిషన్ కిట్లలో పల్లా ఫ్యామిలీ చిత్ర విచిత్రాలు. పల్లా రాజేశ్వర రెడ్డి, వీడిని నా చేతిలో జర్ర ఓడగొడితే ఈ దందాలు బంద్ అవ్వు కదా. ఇవాళ గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు వీళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం పందికొక్కు తిన్నట్టు తింటుండయా? కాదు, నిషేధం విధించింది తమిళనాడు గవర్నమెంట్. ఇంకో దానిపైన అన్న కొండలను మింగే అనకొండ అయితే తమ్ముడు పుట్టబోయే బిడ్డలు గర్భిణీల ఫండ్స్ ను మింగే గజదొంగ అవతారం ఎత్తారు. కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టినట్టు రాజకీయంగా పోశెట్టి అతని అల్లుడు హరీష్ ఇచ్చిన అండదండలతో ఇద్దరు అన్నదమ్ములు స్టేట్ లో ఇలాయించిపోతున్నారు. అన్న మంది భూములను పుతం పెడుతూ ఆ మనీ కోసం మస్తుగా విద్యా సంస్థలను కట్టుకుంటుంటే తమ్ముడు తానేమి తక్కువ కాదన్నట్టు మెడికల్ దందాలో వేలు పెట్టి తెగ సంపాదిస్తున్నారు. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదంతో నిబంధనలకు పాత్రేసి బరి తెగించి సర్కార్ పథకాలను తమకు కల్పతరువుగా మార్చుకుంటున్నారు. అవసరమైతే తమకు లేదంటే తాము చెప్పిన కంపెనీలకే టెండర్లు దక్కేలా రింగ్ మాస్టర్లు అవతారం ఎత్తుతున్నారు. వినడానికి కాస్త సిగ్గనిపించినా మనం చదువుకున్న పొరగాళ్ళు. దారిగా పల్లా రాజేశ్వర రెడ్డి భాగవతం చూద్దాం. ఎంత మోసం చూడరు. ఇగో తీసుకో. శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి, అతని సోదరుడు పల్లా కృష్ణారెడ్డి నిర్వాహకం ఇది. ఇటీవల వీళ్ళు ఇలాగే గర్భవతులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ల పథకం టెండర్ల వ్యవహారంలో రెండు కాళ్ళు దూర్చి అర్హత లేని తమిళనాడు కంపెనీలకు టెండర్లు దక్కేలా చక్రం తిప్పారు. తద్వారా అసలైన తెలంగాణ బిడ్డల పొట్టగొట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టే పనికి శ్రీకారం చుట్టారు. గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ రూపొందించిన పథకంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరుగుతోంది. స్త్రీలు గర్భం దాల్చిన 3 లేదా 6 నెలలు లేదా ప్రసవానంతర పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినప్పుడు ఈ కిట్స్ ను అందజేస్తారు. ఈ కిట్ ద్వారా పేద గర్భవతులకు 14 రకాలైన నాణ్యమైన వస్తువులను అందించాల్సి ఉంటుంది. అయితే ఇది కేంద్ర ప్రాయోజిత పథకమే అయినప్పటికీ ఆయా రాష్ట్రాలే వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే తెలంగాణ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి సంబంధించి TSMIDC 13 ఆగస్టు 2022 టెండర్ల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ స్కీమ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అయినందున కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జెమ్లో సూచించిన నిబంధనలకు అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. టెండర్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయాల్సి వచ్చినా అది జెమ్ ద్వారా మాత్రమే మార్చాల్సి ఉంటుంది. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది దాని టెండర్ల ప్రక్రియనే మార్చేసిన పల్లా ఫ్యామిలీ. అయితే న్యూట్రిషన్ కిట్ల పంపిణీ టెండర్ల విషయంలో జెమ్ పారదర్శకమైన నిబంధనలను సూచించినప్పటికీ వాటిని మన పోశెట్టి వీరభక్తుడు పల్లా రాజేశ్వర రెడ్డి, అతని తమ్ముడు కృష్ణారెడ్డి తెర వెనుక ఉండి మార్చేశారని ఆరోపణలున్నాయి. తమిళనాడులో బ్లాక్ లిస్టులో పెట్టిన అనితా టెక్స్ కార్డ్తో పాటు మరో కంపెనీకి టెండర్లు దక్కేలా పల్లా కృష్ణారెడ్డి మంత్రాంగం నడిపారు. పల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే జెమ్ నిబంధనలు అధికారులు గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తమిళనాడులో పౌష్టికాహార కిట్ల పంపిణీ, ఐరన్ సిరప్ కొనుగోలుకు సంబంధించిన టెండర్లను అనితా టెక్స్ కాట్కమ్ కంపెనీ దక్కించుకుంది. అయితే అక్కడ ఈ కంపెనీ నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంతో రాష్ట్ర సర్కారుకు 77 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ మందుల కర్మాగారంలో ఐరన్ సిరప్ ధర 42 రూపాయలు ఉండగా అనితా టెక్స్ సంస్థ 224 విక్రయించింది. దీంతో ఈ అంశంపై తమిళనాడులో పెద్ద దుమారమే చెలరేగింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై డిఎంకే సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ టెండర్ను అనితా టెక్స్ కార్డ్ కంపెనీకి కేటాయించాలని డిఎంకే ప్రభుత్వం చూస్తుందని, 450 కోట్ల పనులను అప్పగించాలని భావిస్తుందని ఆరోపించారు. ఇందుకోసం కంపెనీ నుంచి ఆయాచితంగా 100 కోట్లను ప్రభుత్వ పెద్దలు మెక్కేశారని అన్నామలై ఆరోపించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి అక్కడి మద్రాస్ హైకోర్టు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మద్రాస్ లో తమిళనాడులో బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీ తోటి ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి టైఅప్ అయిపోయి దొంగతనంగా, ఫలితంగా తమిళనాడు సర్కారు ఓ విధంగా ఈ విషయంలో ఇరకాటంలో పడినట్లయింది. అయితే తమిళనాడులో హైకోర్టు ఆదేశాల మేరకు బ్లాక్ లిస్టులో ఉంచిన కంపెనీ అయిన అనితా టెక్స్ కార్డ్ను పల్లా రాజేశ్వర రెడ్డి తన తమ్ముడి ద్వారా తెలంగాణ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ టెండర్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పల్లా సోదరులు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలు అందించిన సహకారంతో పెద్ద మొత్తంలో అవినీతి సొమ్మును వెనకేసుకున్నారని సమాచారం. పల్లా సోదరులు చేసిన ఈ నిర్వాహకం వల్ల టెండర్లలో పాల్గొన్న తెలంగాణ కంపెనీ యజమానులకు తీవ్ర అన్యాయం జరిగింది. అడుగడుగున నిబంధనల ఉల్లంఘనే.
రాష్ట్రంలో గర్భవతుల న్యూట్రిషన్ కిట్ల విషయంలో అడుగడుగునా నిబంధనలకు నీళ్లు వదిలారు. కొన్ని ఐటమ్స్ కు అవసరం లేకున్నా అనవసరమైన స్పెసిఫికేషన్ చేర్చి బిడ్డింగ్ ప్రక్రియను గందరగోళానికి గురి చేశారు. కిట్లో అందించే మిక్స్ పౌడర్ కొన్ని అర్థం లేని కాంబినేషన్స్ యాడ్ చేశారు. ఫలితంగా నిజాయితీగా బిడ్డింగ్ లో పాల్గొనే వారు టెండర్లో పాల్గొనకుండా నిబంధనలను రూపొందించారు. తద్వారా కేవలం హార్లిక్స్ ఆథరైజేషన్ ఇచ్చిన కంపెనీలకు మాత్రమే టెండర్ వచ్చేలా గైడ్ లైన్స్ ఏర్పరిచారు. అయితే ఈ విషయంలో గతంలో కేసీఆర్ కిట్లో టెండర్ల ప్రక్రియ సందర్భంగా అనుసరించిన విధానాన్ని ఇక్కడ ఫాలో అయినట్టు కనిపిస్తుంది. కేసీఆర్ కిట్ల టెండర్ల ప్రక్రియ సందర్భంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పౌడరు సబ్బులు ఉండాలనే నిబంధనలు పెట్టి ముందే వారితో ఒక అంగీకారం కుదుర్చుకున్నారు. అయితే రింగ్ మాస్టర్లతో జాన్సన్ కు ముందుగానే ఒప్పందం ఉండడంతో అసలు బిడ్డర్లకు ఆ కంపెనీ యాజమాన్యం ఆథరైజేషన్ ఇవ్వలేదు. ఫలితంగా కేసీఆర్ కిట్ల టెండర్లలో వారు అనుకున్న వారికే బిడ్డింగ్ దక్కేలా చూసుకున్నారు. ఇక న్యూట్రిషన్ కిట్ల పంపిణీ విషయంలోనూ ఇలాంటి పద్ధతిని అనుసరించి తెలంగాణ బిడ్డర్లను తెలంగాణ ప్రభుత్వమే నిలువున ముంచింది. అనిత టెక్స్కాట్ వారు అనుకున్న ఇతర కంపెనీకి వెసులుబాటు కలిగేలా చివరి నిమిషంలో ఐరన్ సిరప్ స్పెసిఫికేషన్ లో ఒక చిత్రమైన కాంబినేషన్ ను చేర్చారు. దీంతో పాటు రేట్ను కూడా పెంచేశారు. అంతేకాక టెండర్ దక్కించుకున్న రెండు కంపెనీలు ఒకే బ్రాండ్ నుంచి ఒకే అధికారిక లేఖను సమర్పించడం కొసమెరుపు. అయితే టెండర్లో మరో చిత్రమైన అంశం ఏంటంటే మొత్తం బిడ్డింగ్ లో 5 లోపాలను గుర్తించి ఉత్తర్వులు జారీ చేస్తే అందులో కేవలం 5వ దానిలో మాత్రమే 8 మార్పులు చేయడం దారుణం. అంతేకాక మొత్తం ఐటమ్ సంఖ్య కాంబినేషన్లు మార్చేశారు. ఇది వస్తువుల సేకరణ నిబంధనలు సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువచ్చిన అభిప్రాయాలు సూచించిన మార్గదర్శకాలకు పూర్తి వ్యతిరేకమనే చెప్పాలి. ఈ విషయంలో TSMIDGS తప్పకుండా మాన్యువల్ ప్రకారం తాజా టెండర్ను పిలవాల్సి ఉంటుంది. కానీ అలా జరగకుండా రింగ్ మాస్టర్లు తమకు అనుకూలంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు కానిచ్చేసుకున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మార్కెట్ జమ్నీ ధర ఖచ్చితంగా మెన్షన్ చేయాలని సూచించింది. కానీ ఈ విషయంలో TSMIDCS ఎవరు దీనికి ఎర్రోల శ్రీనివాస్ పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. జేమ్ సూచించిన ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడానికి బదులుగా ఎంపిక చేసిన కొంతమంది సభ్యులకు ఈమెయిల్ ద్వారా ఏదైనా విలువను కోట్ చేయాలని చెప్పడం, దీంతో పాటు 3:30కి బిడ్ క్లోజ్ టైం అయితే 2:35కు మెయిల్ ద్వారా సూచన చేశారు. ఫలితంగా కొద్ది మంది మాత్రమే బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం చిక్కినట్లయింది. అది కూడా వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రం టెండర్లో పాల్గొనే ఛాన్స్ కలిగింది. అయితే TSMIDCS అనుసరించిన ఈ విధానం జేమ్ సూచించిన మార్గదర్శకాల పూర్తిగా విరుద్ధం. అంతేకాక బిడ్డింగ్ పొందిన రెండు సంస్థలు సమర్పించిన శాంపిల్స్ కూడా జేమ్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేవు. మరోవైపు టెండర్ పొందిన సంస్థల యొక్క డాక్యుమెంట్ శాంపిల్స్ ను ప్రదర్శనకు పెట్టాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. బిడ్డింగ్ దక్కించుకున్న అనిత టెక్స్కాట్ NCCF కంపెనీల పత్రాలు శాంపిల్స్ ను బహిరంగ పరచలేదు. తద్వారా వాళ్ళు టెండర్ డాక్యుమెంట్ ప్రకారం పత్రాలు సమర్పించారన్న గ్యారంటీ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పక్కగా జెమ్ సూచించిన మార్గదర్శకాల పూర్తి విరుద్ధం. ఈ విషయంలో TSMIDS MDCS ఇలాంటి చెత్త పద్ధతులను ఎందుకు ఎంచుకుంది అనేది ఇట్టే అర్థమైపోయింది. ఇక టెండర్ డాక్యుమెంట్లో ఒక కిట్టును 1420 రూపాయల కథనంగా 5% మాత్రమే రేట్ పెంచుకోవచ్చని స్పష్టమైన నిబంధన ఉంది. కానీ టెండర్ ద్వారా 3 కంపెనీలు మాత్రమే అర్హత పొందేలా జాగ్రత్తలు తీసుకొని 3 సంస్థలు కోడ్ చేసిన 1850 రూపాయలకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయంలో కావాలనే నిబంధనలు తుంగలు తొక్కేసినట్టు స్పష్టమవుతుంది. దీంతో పాటు పిల్లల ఆట బొమ్మలు సబ్బు పెట్టే బుట్ట తయారీకి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను వినియోగించారు. వాస్తవానికి బట్టతో కూడిన వస్తువులను GSM కు తగినట్టుగా రంగులు వేయాల్సి ఉన్న అధికారులు కళ్ళు మూసుకొని చూస్తూ ఉండిపోయారు. జెమ్ టెండర్లో 1420 కథనంగా 5%తో పిలిచారు. అయితే జెమ్ లో అధికారులు POS ను మాత్రం అప్లోడ్ చేయలేకపోయారు. అయితే విషయంలో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారన్న ముందస్తుగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాక జెమ్ నిబంధనల ప్రకారం బిడ్డింగ్ ను జెమ్ లో ఆహ్వానించకుండా కూడదు. కేవలం జెమ్ సర్వీసులను ఉపయోగించుకొని మాన్యువల్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా మొత్తం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబం మీ చిన్న పిల్లలకు ఇచ్చేది ఏది? గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి ప్రమాదకరము, గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి కిట్ ఉందా? ఇగో ఈ కిట్ ను గోల్మాల్ చేసింది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫ్యామిలీ. అది ప్రమాదకరం అని చెప్పేసి, ఇగో పౌష్టికాహార లోపం ఇదేగా, ఇదే ఇగో తమిళనాడు సర్కార్, తమిళనాడులో పౌష్టికాహారంలో అవినీతి. ఇక్కడ ఏ కంపెనీ అయితే టెండర్ దక్కించుకుంటుందో ఆ కంపెనీ అక్కడ బ్లాక్ లిస్ట్ లో పెట్టిరు. ఆ కంపెనీతో ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి చేతులు కలిపి పల్లా రాజేశ్వర రెడ్డి అంటాడు ఈ మోసానికి పాల్పడ్డాడు. సరే, కాబట్టి ప్రజలారా, పల్లా రాజేశ్వర రెడ్డి అవినీతి చూస్తా ఉన్నారా? ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు నువ్వు మునుగోడు నియోజకవర్గంలోని ఏ ఊరు, పలివేల కోతులారం, మునుగోడు నియోజకవర్గంలో పలివేల కోతులారంలో తిరుగుతా ఉన్నాడు ఈ దొంగ, ఈ చోర్.
ఈ పేద బిడ్డల గర్భిణీ స్త్రీల బాలింతల సొమ్ము తింటున్నటువంటి వాడు ఆడ తిరుగుతా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ కోట్లేమని. అది వాళ్ళకి ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళు నిషేధించారు తమిళనాడు గవర్నమెంట్. పల్లారాజేశ్వరరెడ్డి మాయాజాలం ఎట్లుందో చూడ్రి. ఆయన తమ్ముడి పేరుతో బిడ్డింగ్ వేసేసి బిడ్డింగ్ వేసేసి ఈయన ఇప్పుడు ఎడ తిరుగుతా ఉన్నాడు. మునుగోడు నియోజకవర్గంలోని పలివేల కోతులారం అనే విలేజ్లలో తిరుగుకుంటా ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు అంటే టీఆర్ఎస్ పార్టీ కోటే టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఈయన ఈయన తమ్ముడు కలిసి టెండర్ దక్కించుకొని ఒక 500 కోట్ల రూపాయలు మింగుతారన్నట్టు. ఇప్పుడు ఖతం చేసి పడేస్తారు. మింగతందుకు అడుగురి కోతులారం ప్రజలారా, పల్లెడు ప్రజలారా, ఒక 10,000 ప్రజలారా ఒక్కసారి అడగండి. ఈ దొంగ సంగతి ఇదేంద్రా అని అడుగు ఒక్కసారి. తమ్ముడు కలిసి చేస్తున్న దందా ఏందో అడుగురి. చోర్ ఏక్ నంబర్ చోర్ వీడు. దొంగ ఓట్ల తయారీ ఒక్కటి కాదు ఈయన కథ. దొంగ ఓట్ల తయారీలో మాత్రం 1000% ఆధారాలతో సహా దొరికిన దొంగ. ఇటువంటి చోర్ తిరుగుతూ ఉంటే, ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే కోతులారము అలాగే పలివేల గ్రామ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, ఈ దొంగ వస్తా ఉన్నాడు. అనురాగ్ యూనివర్సిటీలో 1000 ఓట్లు క్రియేట్ చేసిండు దొంగ ఓట్లు క్రియేట్ చేసిండు యూనివర్సిటీ పెట్టుకొని. జాగ్రత్తగా ఉండండి ప్రజలారా, ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి. ఈ అనితా టెక్స్ కార్డుకు ఏదైతే దక్కిందో వీని తమ్ముని కంపెనీకి దక్కకపోతే వాణ్ణి పట్టుకొచ్చి వాటితోటి దందా నడిపించిండు, డీల్ చేసుకున్నాడట. నేను చెప్పిన కదా పల్లారాజేశ్వరరెడ్డి భాగవతం వస్తుందని. ఇదే బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.